కవిత పారిపోతది అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్ళే కుట్ర చేస్తున్నది లిక్కర్ స్కామ్ లో ఆమెకు శిక్ష ఖాయమని ఎంపీ అరవింద్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు శిక్ష పోయడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అనారోగ్య సమస్యను సాకుగా చూపించి విదేశాలకు పారిపోయేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారని అరవింద్ ఆరోపించినట కవిత పారిపోయేందుకు ప్లాన్ చేస్తా ఉందట ఆరోగ్యం బాగాలేదు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు పోయి అటే ఉంటదట ఇక లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఎంపీ అరవింద్ అంటున్నటువంటి మాట నాకు తెలిసి కవిత కూడా టికెట్ కాదుగా పోటీ కూడా చేయకపోతాడు నిజామాబాద్ లో ఎందుకంటే మొత్తం ఏం చేసిరా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అక్కడ శారదందలు ఇస్తాదా ఒక ఆడపిల్ల శారదందనా ఎంత ఇజ్జత్ తక్కువనా తెలంగాణకు శారదంద కాదు మళ్ళా అది అక్రమం అక్రమ శారదంద అక్రమ శారదందాలు ఆమె భూ కబ్జాలు ఈయన హరీష్ రావు ఏమో భూమి ఏది భూ కుంభకోణాలు మీ అయ్యనేమో నీటిపారుదల ముంచుడు ఏ రంగాన్ని వదిలిపెట్టలే వీళ్ళు ఏ రంగాన్ని వదిలిపెట్టలే ఈ నకిలీ మెడిసిన్ గా సంతోషరావు ఒక గివి రెండు వేస్తేమా మందుకోరీల కోసం ఎంపీ తీసుకున్నావుగా ఈ రెండు వేయకపోయినావు మంచి రెండు మంచి రెండు తీసి ఇంట్లోకి నీ మెడిసిన్ రెండు తీసి బాబుకి ఎత్తావట కదా గోళీలు నాకు మంచి చెడ మందులు ఇస్తాను ఎక్కడికి వస్తాడు కాబట్టి రాజ్యసభ ఇచ్చిన అన్నాడు ఈ నకిలీ మందులు ఈ మంచి రెండు ఈ ఇంట్లోకి రెండు తీసి